ఐక్యంగా చేసుకున్నాం సార్, పెద్దల సహకారంతో సక్రమంగా చేసుకున్నామండి. ఇది ఇష్టం లేనండి, ఇష్టం లేని వారు కొవ్వూరు కృష్ణ అండి, కొల్లపు మేరీ, కొల్లపు రాజేశు, కొవ్వూరి శ్రీలక్ష్మి సార్. ఈ జయంతి సక్రంగా చేసిన ఈ పేట పెద్దల మీద కక్ష కట్టారు సార్. కక్ష కట్టి వాళ్ళ మీద లేనిపోని రూమర్స్ సృష్టించి చదువుకుని పిల్లలు కూడా దారుణంగా వాళ్ళ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు సార్. మేము ఈ ఎస్సీ పేటలో అవి పార్టీల్లో మేము మసులుతున్నామండి. నేను టీడీపీలో నాయకునండి, అలాగే కోరుకొని రావణ గారు వైసీపీ నాయకుడు, అలాగే మన దాకి ఏరాజు గారు జనసేన. మేము పార్టీలు కూడా ఆ ఎలక్షన్ నాలుగులు తప్ప పార్టీ ఎలక్షన్ అయిపోయి మేము అందరం కలిసి కట్టుకునే పని ఉంటాం. మా పేటలు ఏమి వచ్చినా కలిసి కట్టుకుని చేస్తాం. కొవ్వూరు కృష్ణ, కొల్లప్ప మేరీ, కొల్లప్ప రాజేశు కుర్రల్ని రెచ్చగొట్టి మా మీదకి పంపి మాలో ఇబ్బందులు సృష్టించి మా లేనుకొని మాలో ఘర్షణ పెట్టించి గత 2 సంవత్సరాలు పెట్టి కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతాను. వాళ్ళందరికీ ఈ మత్తు పదార్థాలు అమ్మి ఇవన్నీ చేసి అతనండి, అతనే యూత్ రచ్చగొట్టి అతనే ఇబ్బంది పెట్టేస్తున్నాడు. ఇంతకే అసలు గొడవ ఎందుకు వచ్చింది అని అడిగితే అంబేద్కర్ జయంతి అయ్యే ఖర్చు నిమిత్తం పాత పెద్దలకు సపోర్ట్ చేయలేదని కొత్త పెద్దలకు సపోర్ట్ చేశానని చెప్పి నేను ఆ లెక్కలన్నీ రాస్తాను సార్. అవన్నీ దండలకు ఎంత అయింది, జువ్వలకు ఎంత అయింది, అంబేద్కర్ సంబరానికి ఎంత అయింది అని ఆ లెక్కలు రాస్తానండి. ఆ లెక్కల్లో అసలు ఎంత ఖర్చు అయింది ఏంటి అన్నది కూడా ప్రతిదీ పేపర్ స్టేట్మెంట్ రాసి ఇస్తానండి, బిల్లులు కూడా తీసుకుంటాను. పోయిన పెద్దలు నేను అలాగే అడిగామని చెప్పి ఈ పెద్దలతో సహకారం చేశానని చెప్పి నన్ను ఇంటికి వచ్చి నువ్వు అక్కలేని అన్నీ ఎందుకైనా గెలుపుకుంటున్నావు లంజా కొడక అని కాలర పట్టుకుని లోన్ నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చి కొవ్వూరు కృష్ణ, కొవ్వూరు లక్ష్మి అండి, కొల్లపు రాజేష్ కుర్రోడు, సునీల్ అన్న కుర్రోడు, లక్ష్మణ్ అన్న కుర్రోడు, విజయ్ అన్న కుర్రోడు అబద్ధ సాక్ష్యాలు చెప్పి నన్ను కొట్టించి తీసుకు